అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు మంజులా పవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమంటే శ్మశానానికి నా వంతు సహాయం, చిన్న సహాయం అదేమి అనేది ఈరోజు మన వీడియో. ఇదిగోండి ఈ విధంగా. ఇదేమంటే మన మామిడి తోటలో, మన మ్యాంగో గార్డెన్లో ఒక వేప చెట్టు ఎండిపోయిందనమాట. అదంతకదే పెద్ద మాను ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందో మనకు తెలియదు. అది పురుగు కుట్టేస్తుంది అంటారు కదా, ఆ రకంగా ఏదో జరిగింది కాబట్టి ఎండిపోయింది. దానికనే దాన్ని జేసీబీని పిలిపించి కిందకు పడేసాం, దబ్బేసామన్నమాట మాన్ని. దాని తర్వాత దగ్గర దగ్గర ఒక 1 మంత్ బాగా ఎండకు ఎండిపోయింది మాను. ఇంకా మన అనిల్ బాబు, అదేవిధంగా జయస్వామి, వాళ్ళిద్దరూ కూడా చిన్న చిన్నగా ఈ రకంగా కట్ చేసేసారు. దాని పీసులు పీసులు కట్ చేసేసారు. జయస్వామిని ఎందుకు అంటున్నానంటే స్వామి మాలేశారు, అయ్యప్ప స్వామి మాలేశారు కాబట్టి ఆ విధంగా అంటున్నారు. చూస్తున్నారు కదా, జయ కూడా ఉన్నాడు అక్కడ. ఇంకా వీడియో అయితే అనిల్ బాబు తీస్తున్నాడు అనుకోండి. ఇంకా ఇవన్నీ కూడా శ్మశానానికి, మనం ఎక్కడైతే పలంనేరుకి శ్మశానానికి వెళ్తామో మన ఆశ్రమ పరంగా, అక్కడికే ఇవి తీసుకెళ్లాలి అనుకుంటున్నామండి. ఎందుకంటే మన ఆశ్రమంలో అవ్వతాతలు ఎవరైనా కూడా 100 సంవత్సరాలు నిండి వాళ్ళకి ఆయుష్ తీరి దేవుడి దగ్గర చేరుకున్నప్పుడు అదే శ్మశానానికి మనము వాళ్ళని తీసుకెళ్తాం కాబట్టి ఈ విధంగా ఈ కట్టెలు అయితే అక్కడికి తీసుకెళ్తున్నాం. ఇంకో విషయం ఏమంటే మన ఆశ్రమం నుండి ఏదైనా శవం ఆ శ్మశానానికి వెళ్ళినప్పుడు ఉచితంగా కట్టెలు ఇమ్మని చెప్పి కలెక్టర్ గారు చెప్పారండి. మన ఆశ్రమం నుండి శవం ఏదైనా తీసుకెళ్ళినప్పుడు కట్టెల వరకు మాత్రం ఉచితంగానే ఇస్తారు. మిగతా అన్నీ కూడా వాళ్ళకి డబ్బులు పే చేయాల్సి వస్తుంది. మనం మిగతా వాళ్ళు ఉంటారు కదా పని వాళ్ళు, వాళ్ళకందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా డబ్బులు కలెక్ట్ చేస్తారు. దానికనే ఇప్పుడు మన దగ్గర కట్టెలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా శ్మశానానికి అయితే తొలేశాం. ఇంకా కట్టెలు అమ్మితే మాత్రం ఖచ్చితంగా పెద్ద పెద్ద హోటళ్ళు వాళ్ళు కొనుక్కుంటారండి. మనకి ఒక 6,000 నుండి 7,000 వరకు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే వద్దు, అట్లెందుకు మనం శ్మశానానికి ఉచితంగా ఇద్దాం అన్నట్లుగా దాంతోపాటు ఆ ట్రాక్టర్ కూడా రెంట్ పే చేశాం. మన ఆశ్రమం నుండి శ్మశానానికి తీసుకెళ్ళడానికి రెంట్ కూడా పే చేశామన్నమాట. ఈ విధంగా చేయడం అనేది కరెక్టా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకేమనిపించిందంటే శ్మశానానికి ఎందుకు హెల్ప్ చేయాలా అనుకుంటున్నానండి. సర్వీస్ అంటే బతికిన వాళ్ళకి మాత్రమే కాదండి, చనిపోయిన వాళ్ళకి కూడా సర్వీస్ చేయాల్సిందే కదా. కాబట్టి ఈ రకంగా మనకున్నంతలో మన ఓ చేయాల్సిన అవసరంలే. మనకున్నంతలో శక్తి కొద్ది భక్తి అంటారు కదా, ఆ రకంగా సర్వీస్ కూడా అంతేనండి. మనకున్నంతలో మనం చేయగలిగితే మంచిది. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి మనం కూడా చేరుకోవాల్సిందే కదా. రాజైనా ఒక భిక్షుగాడైనా కూడా అక్కడికే చేరుకోవాల్సిన ఒక రోజు వస్తుంది కాబట్టి ఈ రకంగా శ్మశానాన్ని కూడా మనం గుర్తిస్తే మంచిది అనే ఉద్దేశంతో ఈ రకంగా ఓ చిన్న సహాయం అయితే చేశాను శ్మశానానికి. ఇంకా కూడా మున్ముందు కూడా చేసే అవకాశాలు కలిగజేయాలి భగవంతుడు నాకనే కోరుకుంటాను. ఎందుకంటే చనిపోయినప్పుడు ఆ శవాన్ని కూడా గౌరవించే వాళ్ళు కావాలి కదండి, అసహించుకునే వాళ్ళు కాదు కదా, గౌరవించే వాళ్ళు కావాలి కాబట్టి ఈ రకంగా ఒక చిన్న సహాయం. ఇది ఎందుకు యూట్యూబ్లో ఇలాంటివన్నీ పెడతానంటే నన్ను చూసి ఇంకెవరైనా కొంతమంది చేసేవాళ్ళు చేస్తారేమో అన్నట్లుగా, అంతేగాని వేరే ఇంకేం కాదు. దాంతోపాటు మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మన వీడియోలు చూస్తున్నారు కాబట్టి, చూస్తే మనకు వ్యూస్ కూడా కలిసి వస్తుంది కాబట్టి ఒక మంచి పనికి మీరందరూ కూడా ఈ రకంగా సపోర్ట్ చేస్తున్నారు కదా. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వీడియోలు చూసి వ్యూస్ కలిసి వస్తే ఆ వ్యూస్ ద్వారా నాకు జీతం పెరుగుతుంది. అదేవిధంగా అవన్నీ కూడా ఇలాంటి సర్వీస్కే చెందుతుంది కాబట్టి మీ వంతు సహాయం అన్నమాట ఇది కూడా. నేను అంటాను కదా చిరు సహాయం నేను చేశాను అన్నట్లుగా, మీరు కూడా ఈ రకంగా నాకు కూడా చిరు సహాయం చేస్తున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించేసి ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.